ఆధునిక ఆంధ్ర సాహిత్యాభివృద్ధికి ఎందరో మహిళా రచయితలు తమ వంతు కృషి చేశారు. మహిళాభివృద్ధి అంశంగా ఎన్నో కథలు నవలలు వెలువడి కృషి మహిళా చైతన్యానికి నాందిగా నిలిచింది. అలాంటి రచయితలలో శ్రీమతి నాయిని కృష్ణకుమారి గారు ప్రముఖులు. వీరు నిరుపేద పరిశోధించి ఎన్నో కథలను మనకు అందించారు. అంతేకాదు ఆంధ్రుల కథ, గౌతమి, కాశ్మీర దీపకళిక కథలు, ఇంకా తెలుగు జానపద గేయ గాథలు మొదలగు ఎన్నో గ్రంథాలను రచించారు. వీరు 1962లోను మరియు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగా సాహితీ సేవలు అందించారు. వీరు ఉత్తమ స్త్రీవాద రచయిత్రిగా సాహిత్య అకాడమీ అవార్డును సైతం అందుకున్నారు. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీకి 1988వ సంవత్సరంలోను, హైదరాబాదు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి 1990గా నియమితులై ఉత్తమ సేవలను అందించారు. వీరు రచించిన కథలలో ఎండు చేపలు అనే కథలో చిన్న చిన్న వృత్తులలో జీవన సమరం సాగిస్తున్న జీవనాన్ని మనకు కళ్లకు కట్టినట్లుగా చిత్రించారు. స్త్రీ జనోద్ధారణను ఆశించి రచించిన ఈ కథకు చిత్రానువాదమే ఎండు. రాజా కూరగాయలు కూరగాయలు కూరగాయలమ్మ కూరగాయలు తాజా తాజా కూరగాయలు కూరగాయలు సబ్జీ వాళ్ళమ్మ సబ్జీ కూరగాయలమ్మ కూరగాయలు కూరగాయలమ్మ కూరగాయలు కూరగాయలు వినేష్ కూరగాయలు వామ్మో ఓ బండన్న ఎవరో నీది భలే జోరుగా వస్తున్నావు. అరే కూరగాయలు అమ్మడానికి వచ్చామ్మా. ఏడికెళ్ళొచ్చినవరా, నా కడుపు మీద మన్ను కొట్ట నీకా? ఇప్పుడొస్తే నా కడుపు ఏం గాను? అరే కాలనీ మొత్తం నువ్వు గుతుకున్నావా? మేము అమ్ముకోవద్దా? మేం బతకొద్దా? నువ్వే బతకాలా? వామ్మో దూరంలాగా వచ్చిండు ఈడ, అడిగేటోళ్ళు ఒకసారి రావాలే, చూపిస్తా పోవయ్యా. అరే ఏం చేస్తావు, మీ బాబాయ్ ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నాడా? ఇక్కడ వేరే వాళ్ళు కూరగాయలు ఏమి అమ్మొద్దని ఇక్కడ ఏమన్నా రాసుందా? అబే క్యా బాత్ కర్తా రే, ఆమె బేజనా నాకు? అరే పాగల హైక హట్ హట్. ఏడికెళ్తా అప్పురమైనవరా, నీ కడుపు కాలా? కూరగాయలు అమ్మో కూరగాయలు. ఏం తెచ్చి ఏం తెచ్చావు? ఏమేమి ఉన్నాయి? బెండకాయలు, కాకరకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు. కాకరకాయ ఏం కూరలు తీసుకొస్తావు తల్లి? ఎప్పుడు చచ్చులు పుచ్చులు. ఏం చేయమంటావమ్మా, మండిలో కూరగాయలు మండిపోతున్నాయి. అన్ని పుచ్చులే. టొమాటోలు ఎలా? 8 రూపాయల కిలో. ఏంటి కిలో 8 రూపాయల? అంటే వచ్చే పావులో సగం పైగా పుచ్చులే ఉంటాయి. ఆచకైనా కొంచెం అంతుండా లేదత్తమ్మా. ఇన్ని కూరగాయలు ఉండంగా ఒకటి పట్టుకొని పుచ్చులు పుచ్చులు అంటావేంటి తల్లి? మండిలో కూరగాయలు మండిపోతున్నాయి. అమ్ముకుంటోళ్ళం, నీకాడ అబద్ధాలు ఆడతాం. మండిలో రేట్లే మండిపోవు. అక్కడ 2 రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ 10 రూపాయలు గమ్ముతావు. నీ సంగతి మాకు తెలియదా? నువ్వు ఎప్పుడు ఇంతే ఇల్లు పొద్దుముగ్గేదాగా తిరిగితే 10 రూపాయలు మిగులుతాయి. సర్లే, నువ్వు 10 రూపాయలు కమ్మి నష్టపోతున్నావంటే మేము నమ్మాలి. మా చెవులో పువ్వులున్నాయనుకున్నావా? డొక్కలు నిండవు. అవన్నీ వద్దు, ఈ కట్టెలు 2 రూపాయలకి ఇస్తే తీసుకుంటా. పడదమ్మా. అదేంటి, నువ్వు చెప్పిన రేటుకే తీసుకోవాలా? రూపాయి ఇవ్వు, రూపాయి. సర్లే, నీ దగ్గర కూరలు కొండమే దండగా, అందులో రూపాయి నష్టం.
వామ్మో నీలాంటి నలుగురు ఉంటే మా డోకల్ నిండినట్టే కూరగాయలు కూరగాయలు అమ్మో కూరగాయలు అమ్మా కూరగాయలు ఏంటి మీకు రోజు గొడవలేనా అవి ఎప్పుడు గంతనే సగం ధరకే అడుగుతుంది ఇయ్యకపోతే పుచ్చలంటుంది రోజు మీ గొడవలు ఉండవే కదా రత్తాలు రోజు తెలీదు ఎన్నెల బట్టి చూడలేదు వామ్మో ఏం చేయమంటారు తల్లి గా మండిల కూరగాయలు మండి పోతున్నాయి తెచ్చిన ధరకే ఇమ్మంటారు తెచ్చిన ధరకే ఇస్తే మా రోజు గొడవలు ఉండవే కదా రత్తమ్మ ఆ తెచ్చే కూరలేదు మంచి తేరాదు ఇదిగో ఇవి తీసుకున్నాను సరేనమ్మ అమ్మ కడుపు సాగ ఉండాలి కూరగాయలు అమ్మో కూరగాయలు ఏంటా తోడడు నిన్నే ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా అక్కడ చూడు ఎంత దుమ్ముందో చూసుకుంటాను వెళ్ళు వద్దమ్మ వెళ్ళు పరపటి అయిపోయింది ఆరోగ్యం బాగోలేదమ్మా చూపు ఆనటం లేదు అలాంటప్పుడు పంచడానికి రావడం ఎందుకు నా ప్రాణాలు తీయడం ఎందుకు ఇష్టం అమ్మా అంత మాట అనకండమ్మా రెండిళ్ళల్లో పంచేస్తే గాని నా కడుపు నిండదమ్మా నన్ను పనిలోంచి తీసేయకండమ్మా మీరు ఎలా చెప్తే అలా చేస్తా తీయకండమ్మా ఆ ఈ ఏడుపులకేం తక్కువ లేదు ఇల్లు శుభ్రంగా తుడిచి బట్టలన్నీ ఉతుకు తర్వాత చెట్లకి నీళ్లు పోయి అర్థమైందా అమ్మా అర్థమైందమ్మా ఏంటో ఈ అమ్మకి ఎంత పని చేసినా తృప్తి ఉండే ఉంటది ఏంటో నా కర్మ తరిగిపెట్టాలి వంటకి లేట్ అవుతుంది అబ్బా కొంచెం జరగండి ఇప్పటికే లేట్ అయింది ఒరే బాబు నువ్వు వెళ్ళి ఆ నర్సం ఎందుకు రాలేదు వెళ్ళను మమ్మీ అక్కడంతా బ్యాడ్ ప్లేస్ దట్ ఇస్ స్మెల్ అలా అంటే ఎలారా ఆవిడ ఎందుకు రాలేదు వెళ్ళి కనుక్కుంటారా ఇప్పటికి ఎంత ఆలస్యమైందో చూడు వెళ్ళరా ఆఫీస్ నుంచి త్వరగా రండి నర్సమ్మ ఇంటికి వెళ్ళాలి సారీ రమ్మా మా ఆఫీస్ లో మీటింగ్ ఉంది స్ఫూర్తిని తీసుకెళ్ళు డాడీ నాకు ఎగ్జామ్స్ స్కూల్ తర్వాత మా ఫ్రెండ్స్ రేపులేరమ్మా ఆహా ఎందుకు వెళ్ళకూడదు ఈ రోజు తమరు డిన్నర్ బిల్ కి ప్రిపేర్ అవ్వండి సార్ కమాన్ రావాలి కమింగ్ డాడీ బై మమ్మీ డాడీ నేను వస్తాను అబ్బా నువ్వు ఎక్కడికి రా నేను డాడీతో వెళ్తాను మమ్మీ నువ్వు తర్వాత వెళ్తా మీరా రండి వంట అయిందా ఆ కూర్చోండి ఏం చేస్తున్నారు బ్రేక్ఫాస్ట్ అయిందా మా పన్మేష్ ఈరోజు రాలేదు పనులన్నీ నేనే చేసుకోవాల్సి వచ్చింది ఇదిగో ఆయన్ని పిల్లల్ని పంపేసరికి ఈ టైం అయింది ఆయన అరే మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నానే అబ్బే అదేం లేదండి నేనేమి అలా అనుకోను మీరొస్తానంటే అలా మార్కెట్కి వెళ్ళి కూరలు తెద్దామని
రతమ్మ దగ్గరికి వస్తున్నాను. తను తప్ప మనకి వేరే దిక్కు లేనట్టు కూరగాయల ధరలన్నీ మండిచేస్తుంది. అది చెప్పే ధరకు మనం కొనాల్సిందే. అది నిజమే. రోజు మార్కెట్ కి వెళ్ళాలంటే సరిపడా ఒక తెచ్చేసుకుంటే సరి. మీ ఐడియా బానే ఉంది కానీ ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నర్సమ్మ పనులకు రావడం మానేసింది, అష్టావధానం చేయాల్సి వస్తుంది. అలవాటు లేని ప్రాణం కదా, అందుకని. దాందేముంది, మార్కెట్ కి రేపు వెళ్ళచ్చు. రేపు మా వాడిని బస్సు మార్కెట్ కి వెళ్ళడం నా వల్ల కాదు బాబు. ఓ, దానికే భాగ్యం, తప్పకుండా వెళదాం. మీకు అభ్యంతరం లేకపోతే నర్సమ్మకి వెళ్ళాలి, కాస్త తోడుగా వస్తారా? సరే. అమ్మా, పని మనిషి నర్సమ్మలు ఎక్కడా? జరా ముందుకు పో. అక్కడెవరో కూర్చున్నారుగా వాళ్ళని అడుగు. నర్సమ్మలు ఎక్కడా? నర్సమ్మనా? ఏ నర్సమ్మ కావాలి? గీడ చాలా మంది నర్సమ్మలు ఉండరు. దుకాళ్ళ నర్సమ్మ, బువ్వా నర్సమ్మ, దవాకా నర్సమ్మ కావాలా? అదేనమ్మా, మా ఇంట్లో పనిచేస్తుంది ఆ నర్సమ్మ కావాలి. ఏ పని? బాసలు తోముతుంది నర్సమ్మ, ఆ మిల్లు కావాలి. గట్లా చెప్పరాదు మళ్ళా పరిస్థితి. బాసలు నర్సమ్మ అమ్మా, వీడందరూ పనిచేసేటోళ్లే. దుకాణంలో పనిచేసేది చూడు, గామెను దుకాణం నర్సమ్మ అంటాము, దవాఖాన్లో నర్సమ్మ అంటాము. చూడు, భూవమ్మ పోతుంది, గామని మేము భూవ నర్సమ్మ అంటాము. చూడు, మీలాంటి ఇళ్లలో ఉండే పోరగాళ్ళు తీసుకుని నర్సమ్మ అంటాము. చూడు, గా ఇంట గీ ఇంట మీలాంటి ఇళ్లలో పనిచేస్తుంది చూడు, గామని మేము బాసలు నర్సమ్మ అంటాము. గా చెప్తున్నా ఇదికోండ్రి. చూడు, సీదా పోయి గడ తొలస దిక్కు మలుపు తిరిగి జనం ముందుకు పోయి గాడ అడిగితే గాడే చెప్తారు బాసలు. అయ్యో, మన రత్నమలా ఉంది. ఎవరండి? అయ్యో అయ్యమ్మా, కూరగాయలు అమ్మే రత్నమేనండి. అయ్యో పాపం, ఎందుకో ఇలాంటి వారిని అయ్యో అంటుంది. రండి, మన పనేంటో మనం చూసుకుందాం. నర్సమ్మడా, గంట నుంచి తిరుగుతున్నాం, ఎవరు కరెక్ట్ గా చెప్పట్లేదు. ఏ నర్సమ్మ? బాసన్లు తోముతుంది, గా నర్సమ్మిల్లు. గా నర్సమ్మనా? ఉండు మళ్ళా. ఓ నర్సమ్మ. ఏందే అక్క, ఎవరో వచ్చిండ్రు. అయ్యో అమ్మగారు, మీరు వచ్చిండ్రా? ఏంటి నర్సమ్మ, బాబుని పంపితే హాస్పిటల్? లేదమ్మా, రాత్రి మా ఇంటానికి జ్వరం వచ్చిందమ్మా. రాత్రి అంతా నిద్ర లేదు, పొద్దుగా దవాఖాన తీసిపోయినా. ఇప్పుడు మీ ఆయనకి ఎలా ఉంది? చెప్పింది. అవునమ్మా. ఎందుకు అంతలా ఏడుస్తుంది? రత్తమ్మ ఇంటాయన సచ్చి ఏడాది అయిందమ్మా, పాపం గంపడి పిల్లల్ని కూరగాయలమ్మి సాదాలి. అంతలా పోట్లాడి సంపాదించిన ఈ రత్తమ్మకి సరిపోదన్నమాట? గా మందకు సరిపోతాదమ్మా, మన ఇంటి దగ్గర చెప్పువా, గప్పుడు గప్పుడుగా రత్నం పిల్లలకి ఇస్తా పాప. అంతటి గయ్యాళి రత్నమ్మ వెనకాల ఇంతటి విషాదం ఉందన్నమాట.
25 కాయలు ఇగో పైసలు గివేనా అమ్మ తక్కువేమ్మ కొద్దిగా చూడరాదు కాయ ఎంత దుర్గవ్వా కాయకి 10 రూపాయలు వామ్మో కరమ అమ్ముతుండా కాయలు అమ్ముతుండావా ఏందే తెగ ఒర్లుతున్నావు ఒర్లుతున్నాను కాయ 10 రూపాయల అవమల్ల నా పొలంలో పండుతున్నాయి కాయ 10 రూపాయల ఏందే నన్నెడిగేది నువ్వు కాయ పైస కొంట నా ఇష్టం వచ్చే ధరకు అమ్ముతా అది ఇక్కడ రూలే ఇంటి నువ్వు పైస వీడ కూతని గట్టనే మాట్లాడతావు వాడా నువ్వు తిరిగితే తెలుస్తుంది వాడా ఒక్కొక్క అమ్మ నీడ కూతోని గీసి గీసి బేర మాడితే అది కూడా మిగులుతాయి మాటలు కూడా పడాలి నువ్వేమో కూసం తింటావు మాడొక్కలేమో మాడాలి ఏందే లేటిగిరి చేస్తున్నా నీ బతుక దూరం తక్కువైనా అది వామ్మో నాయనట్ట ఏందే ఈ రోజు నువ్వు కాయలు అమ్ముకోలేవా ఇవాళ ధర తగ్గాలి మళ్ళా లేకపోతే ఏందే రెత్తి వదులుతున్నావు రమణ ఆ రెండు బ్యాగుల్లో ఒక బ్యాగ్ మన ఇంట్లో ఉంచి రెండోది రమాదేవి గారి ఇంట్లో పెట్టరా వస్తాను ఒక్క నిమిషంలో రోజు మార్కెట్ కి వెళ్ళినందువల్ల వారానికి సరిపడ కూరగాయలు తెచ్చేసుకున్నాం నాకైతే రక్తముతో వారం రోజుల పోరు తప్పింది అది ఎక్కువైంది ఎదుటి మనిషి కష్టాల గురించి పట్టించుకోవు ఏమండో ఏ రమాదేవి గారు ఉన్నట్టుండి కవిత్వాలు చెప్పేస్తున్నారే కవిత్వం కాదు వరకు అది మనల్ని నిలువున దోచేస్తుందనుకున్నాం కానీ నరసమ్మ వల్ల రత్తమ్మ జీవితం తెలిసింది ఈ రోజు మార్కెట్ కి వెళ్ళినందువల్ల దళారీలు అనబడి ఏ విధంగా దోచేస్తున్నారు అనేది కళ్ళారా చూసావు కానీ వాళ్ళు చదువులేని వాళ్ళు మనం చదువుకున్న వాళ్ళం స్త్రీ ఎన్నో పుస్తకాలు చదువుతున్నాం ఉపన్యాసాలు వింటున్నాం పత్రికలు చదువుతున్నాం సినిమాలు చూస్తున్నాం టీవీ సీరియల్స్ కూడా చూస్తున్నాం ఎండనక వాననక కాయగూరలు అమ్ముకుంటున్న రత్తమ్మని ఏనాడైనా పాపం స్త్రీ కదా అని తోటి ఆడదానిగా ఏనాడైనా గౌరవించావు తన్ని ప్రోత్సహించకపోగా తన బ్రతుకి అడ్డు తగులుతున్నా రమా ఉన్నతాభిప్రాయం ఉంది నేను మీలా స్త్రీనయుండి ఆ తోటి స్త్రీ అయిన రత్నమను ఎంతో చులకన భావంతో చూడటం దానికి మీ ముందు ఎంతో సిగ్గుపడుతున్నాను నన్ను క్షమించరు కృష్ణ మనం స్త్రీలమై ఉండి వారి అభివృద్ధికి మనం అడ్డు అప్పుడే స్త్రీ జాతి బాగుపడుతుంది స్త్రీ స్వాతంత్ర్యానికి అదే మొదటి మెట్టు మెల్లిగా బాబు రవి నానా ఏమైందిరా ఏం లేదమ్మా కంగారు పడుతున్నామ్మా ఏమైందిరా ఉలమ్మా కంగారు బాబుకి ఏమైంది చెప్పు చెప్పురా ఉలమ్మా ఏమైంది రా బాబు ఏం లేదమ్మా కంగారు పడకండి నాన్న రవి ఏమైందిరా
जन तमाशा चूस चूस्तारे हास्पिटल की तस्क्मा अब आटो बाबु ने बतिमाली हास्पिटल की तस्क्री कट कटा ఆటో తనికి డబ్బులు ఇచ్చి పంపించు. అలాగేనమ్మా. ఇలా ఇవ్వమ్మా. ఇంత మంచి రాములమ్మ నా కష్టపెట్టాను అయిందా ఏంటా చూడవడం బుద్ధి లేదా నీకు ఎన్నిసార్లు చెప్పినా తీయడం ఎందుకు కావాలంటే పని చేయి లేకపోతే మానేయొచ్చుగా ఆ ఏడుగులకి ఏం తక్కువ లేదు ఆ తర్వాత చెట్లకి నిలిపోయి అర్థమైందా పిల్లాడికేమైనా తాగడానికి ఇవ్వండమ్మా నేను వెళ్ళి ఇప్పుడే మందులు తీసుకొస్తాను చూసారా ఈ రాములమ్మని ఆ రత్నమ లాంటి వాళ్ళని చాలా లో క్లాస్ వాళ్ళని ఇన్నాళ్ళు చాలా తక్కువ ఈ రోజు మీ ధోరణి విన్నాక రాములమ్మ మంచితనం చూశాక మంచికి చెడుకి తేడా నాకు అర్థమైంది మతాభిప్రాయం ఉంది మీలానే నేను స్త్రీ అయి ఉండి సాటి స్త్రీలపై ఎంతో చులకన భావాన్ని ఏర్పరచుకున్నందుకు మీ ముందు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను తెలుసుకుని సరైన దారిలోకి వచ్చిన వారు ఎంతో సంస్కారవంతులు